हाई फ्रेंड्स नमस्कार अंदर की दिस इज हनुमंतराव चूस्तुन्नारु कदा इदी सीताफलम क्लस्टर्ड ऐपल अंटारु कदा सीताफलम मरि इंडियालोने काकुंडा ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల చాలా ఫేమస్ అది. ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి తినేటువంటి ఫ్రూట్, ఎవ్రీబడి లైక్స్ ఇట్. అంతేకాకుండా ఇందుట్టో పోషక విలువలు చాలా ఉన్నాయి, విటమిన్స్ చాలా ఉన్నాయి, మెగ్నీషియం కానీ, సల్ఫర్ కానీ, ఇంకొకటి కానీ, ఐరన్ కంటెంట్ కానీ, రకరకాలైన పోషక విలువలు ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటి, అందరూ ఇష్టపడి తినేటట్టు ఫ్రూట్ ఇది. సీజన్లో మీరు చూసినట్టయితే రోడ్డు పక్కన షాప్స్లోను విరివిగా ఒక ప్రతి ఒక్క 100 మీటర్స్కి ఒక్కొక్క షాప్ చొప్పున పెట్టి అమ్ముతారు. రోడ్డు పక్కన ట్రాలీస్ మీద బుట్టలోను పెట్టుకొని కింద గుట్టల్లాగా పోగులుగా పోసి, మీకు అందరికి తెలిసిన విషయం, హైదరాబాద్ ఉండే వాళ్ళకైతే బాగా తెలుసు. పైగా ఇది డిఫరెంట్ సైజులు వస్తాయి, చిన్న సైజు, మధ్య రకం, పెద్ద పెద్ద సైజు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందుట్లో విశేషం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి తినేటటువంటిది. దిస్ ఇస్ అ సీజనల్ ఫ్రూట్. అయితే ఇది సహజంగా నాకు తెలిసినంత వరకు గణేష్ చతుర్థి ఆ టైంలో బాగా వస్తుంటాయి, ఆ సీజన్ అనుకుంటాను. ఇప్పుడు ఈ ఫ్రూట్కి వచ్చేసేసి సమ్మర్లోనే పడిపోయింది ఈ చెట్టు, ఈ ఫ్రూట్. దీనికి చాలాసార్లు పూలు రావటం, రాలిపోవటం, పూలు పడటం, రాలిపోవటం జరుగుతుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలని చెప్పంటే దీని ఒక చిన్న హిస్టరీ ఉంది. ఇందుట విశేషం ఏంటంటే హైదరాబాద్లోనే మా అమ్మాయి వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొచ్చి తింటున్నప్పుడు మా మనవాళ్ళకి ఏంటంటే గార్డెనింగ్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు గార్డెన్ చేసినప్పుడు ఒక 2 సార్లు మా వీడియోలో కూడా కనిపించారు, జయంత్ అండ్ యశ్వంత్. వాళ్ళకేమిటంటే బాగా టేస్టీగా ఉన్న ప్రతి ఒక్కరిని పెంచాలి, ప్రతి ఒక్క కాయని పెంచాలి అని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒక గార్డెన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. సో విత్తనాలు తీసుకొచ్చేసి అన్నీ కూడా, ఈ కాయ బాగుంది, ఈ సీతాఫలము దీన్ని ఎలా అయినా సరే మనం పెంచాలని చెప్పని వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే గింజలు ఒక దోసెడు గుప్పుడు అయితే గుప్పుడు మొత్తం ఒక గమలలో వేశారు, చాలా మొక్కలు వచ్చేసాయి. మేము వెళ్ళినప్పుడు చూస్తే ఎంతో చాలా మొక్కలు ఉన్నాయి. ఏంటంటే తాతయ్య కాయలు వస్తాయి, చూసా చాలా కాయలు వస్తాయి, చాలా కాయలు వస్తాయని చెప్పి అంటుంటే వాళ్ళు చెప్పాను, అర్థమయ్యేలాగా చెప్పాను, ఇన్ని మొక్కలు ఒకే గమలలో ఉంటే బాగా రావు, విడివిడిగా తీసి పెట్టండి, ఒకటి లేక 2 మొక్కలు పెట్టాను ఒక గమలలో వచ్చే అవకాశాలు ఉంటాయి. పైగా చెట్టులాగా పెద్దగా అవుతుంది కాబట్టి ఇది దానికి పెద్ద పోట్లు లాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 1-2 మొక్కలు వాళ్ళ దగ్గర ఉంచేసి మిగిలిన చిన్న చిన్న పాట్స్లో పెట్టారన్నమాట. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత చూస్తే ఏంటంటే వాళ్ళ కాయలు కాయటం మొదలుపెట్టింది వాళ్ళ చెట్టు ఆల్రెడీ. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి దాన్ని నాకు ఇచ్చారన్నమాట, తీసుకెళ్ళమని చెప్పండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గమల ఉన్నది, గమల ప్రకారం తీసుకొచ్చాను చిన్న దాంట్లో. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చిన్న గమలలో పెట్టాను, ఇది సరిపోదేమో అని చెప్పని మళ్ళీ పెద్ద గమలలో పెట్టాను. అది తర్వాత మీకు చూపిస్తాను నేను. దీని హిస్టరీ ఏదన్నమాట అంటే విత్తనాలతో వచ్చినటువంటి సీతాఫలం ఇది. మొత్తానికి దీనికి ఎక్కువ కాయలు రాలేదు, రాలిపోగా రాలి, పూలన్నీ రాలిపోగా రాలిపోగా 4-5 కాయలు వచ్చాయి కనపడుతుంది. ఇక్కడ ఒకటి కనపడుతుంది, ఇక తయారు కాలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి కనిపి, ఇక్కడ ఒక కాయ వచ్చింది, పైగా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం పండిపోయినట్టు కనిపిస్తుంది. రెండోది, ఇది పండిపోయిందని ఎలా మనం తెలుసుకుంటాం అంటే ఇక ఈ దానాల్లాగా ఉన్నాయి చూసారు ఇవి. ఉదాహరణకి దీన్ని చూడండి, దీన్ని చూస్తే కొంచెం క్లోజ్గా ఉన్నాయి, ఈ గాడిలాగా ఉన్నది చూసారా. ఈ కళ్ళు అనుకోండి, ఈ కళ్ళకి కళ్ళకి మధ్యలో చిన్న గాడిలాగా ఉంటుంది చూసారా, అందుట కలర్ చేంజ్ అయిపోతుంది, గాడి సైజ్ పెరుగుతుంది మీకు గ్యాప్. ఆ పెరిగినప్పుడు మీకు అనిపిస్తుంది అన్నమాట, ఆహా కాయ పండిపోయిందనమాట అనిపిస్తుంది, అవి మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అంతేకాకుండా ఇది కాకుండా ఇంకోటి, ఇలా కొంచెం స్మెల్ చూసినా కానీ పండు వాసన వస్తుంది. పండు వాసన రావడానికి టైం పడుతుంది కానీ మీరు చూసుకోవటానికి డిఫరెన్స్ చూస్తే దీనికి ఈ కళ్ళు గాడి చాలా దగ్గరగా ఉంది, దీనికి దూరం అయిపోయి కొంచెం కలర్ కూడా మారిపోయింది. సింపుల్ వే అన్నమాట, టు ఫైండ్ అవుట్ హౌ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ రైపన్ ఆర్ నాట్. ఇది సింపుల్గా నేను చెప్పబోయేది. అయితే ఇందుట్లో ఇంకొక విషయం నేను చెప్పాలి, గార్డెన్ చేసేవాళ్ళు కానీ మనం మంచి ప్లాంట్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఒక్కరైనా సరే, ఏ ఒక్క పండైనా సరే మనం తీసుకొచ్చి తింటున్నప్పుడు అది పండు యొక్క
టేస్టీ బాగుంది, సైజు బాగుంది, రుచి బాగుంది అనుకున్నప్పుడు అటువంటి విత్తనాలు మనం సేవ్ చేసి వాటిని మన గార్డెన్లో వేసుకోవటం వల్ల వాటి నుంచి వచ్చేటువంటిది గ్యారంటీడ్గా మంచి వస్తాయని చెప్పి మనం నమ్మచ్చు. అయితే కాస్త లేటుగా వస్తాయా ముందుగా వస్తాయా అనేది మనకు తెలియదు అప్పుడు విత్తనాలు బట్టి. కానీ కాయ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది మంచి కాయలు వస్తాయి. ఎందుకంటే మనం మంచి ఫ్రూట్ని టేస్టీగా ఉన్న ఫ్రూట్లోంచి తీసినట్టు విత్తనాలు మనం వేసాం కాబట్టి అవే విత్తనాలు అవే చెట్లు వస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. సో రెండోది దీని గురించి చెప్పాలంటే డ్రమ్ములు ఎటువంటి డ్రమ్ములు వేసాను ఏంటి అనేది ఒక పక్క. ఈ కాయలు నాలుగైదు ఉన్నాయి, అటు పక్కనకి వస్తే వేరే కనిపిస్తాయి. డ్రమ్ము సైజు కూడా మీకు చూపిస్తాను, కొంచెం అటుగా తిరిగి వద్దాం మనం. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది. సో ఒకసారి దీన్ని చూడండి, ఈ కాయలన్నీ మీకు కనపడుతున్నాయి కదా, నాలుగైదు కాయలు. ఈ కింద ఉన్న కాయ, ఇది ఒక పైన ఉంది కాయ, ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ విషయానికి వస్తే కింద చూడండి, డ్రమ్ము సైజ్ చూడండి, నేను కాండం చూడండి. ఈ డ్రమ్ నేను తీసుకొచ్చినప్పుడు దీనికంటే చాలా చిన్న గమనాలు తీసుకొచ్చాంబట్ నేను తీసుకొచ్చిన తర్వాత సరిపోదు అనే ఉద్దేశం దీంట్లో పెట్టాను. ఇది 20 లీటర్స్ పెయింట్ డబ్బా, పెయింట్ డబ్బాలో పెట్టాంబట్ దీన్ని. ఇది పెరిగి పూత వస్తుంది రాలిపోతుంది, పీత వస్తుంది రాలిపోతుంది అన్నప్పుడు నాకు అనిపించిందంటే ఈ గమల సరిపోలేదు, దీంట్లోంచి తీసి పెద్ద డ్రమ్లో పెడదాం అనే ఉద్దేశం. ఇది తెలుసు కదా, ఇది డ్రమ్ము, ఈ 200 లీటర్స్ డ్రమ్ను హాఫ్గా కట్ చేసి పెట్టినటువంటిది అన్నమాట. ఇది అంటే 100 లీటర్స్ కెపాసిటీ. ఈ చెట్టు పెద్దగా అవుతుంది కాబట్టి పెద్ద డ్రమ్లో పెట్టడం వల్ల వేళ్ళు విశాలంగా పాకి మంచి కాపు వస్తుంది అనే ఉద్దేశంతో దీంతో పెడదామనే ఉద్దేశంతో ఈ డ్రమ్ తీసుకొచ్చి ఇందుట్లో పెట్టాను. ఆ తర్వాత కాయలు నిలబట్టడం జరిగింది. కాయలు చూసిన తర్వాత నాకు ఈ డ్రమ్లోంచి అందుట్లో మార్చే ఉద్దేశం మానుకున్నాను నేను. ఎందుకంటే పూత పిందం అన్నటువంటి టైంలో ఈ డ్రమ్లోంచి పీకేసేసి మళ్ళీ అందుట్లో రీపాటింగ్ చేయటం వలన ఏ రకంగానా చెట్టు షాక్ గురవచ్చు, కాయలు పాడైపోవచ్చు, పూత రాలిపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు అనే భయంతో ఈ డ్రమ్లో ఉన్నదాన్ని అలాగే ఉంచేసాను. ఎందుకంటే దీని అడుగున హోల్స్ ఉన్నాయి కదా, డ్రైన్ హోల్స్ ఉన్నాయి ఎక్స్ట్రా వాటర్ పోవడానికి, మీకు తెలిసిందే కదా. అందుట్లోంచి వేళ్ళు వెళ్ళిపోయి కింద డ్రమ్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి నేను భయపడ్డాను అనమాట. సో అందుకని ప్రస్తుతానికి ఇలాగే ఉంచేసాను. ఈ కాయలన్నీ తయారైపోయిన తర్వాత, ఈ కాయలన్నీ కోసేసిన తర్వాత దీన్ని డ్రమ్లో తీసి మళ్ళీ ఆ పెద్ద డ్రమ్లో రీపాటింగ్ చేస్తాను నేను. ఆ పాటింగ్ చేసేప్పుడు ఎలా చేస్తున్నాను ఏమిటనేది కూడా మీకు ఒక వీడియో రూపంలో తయారు చేసి మీకు చెప్తాను నేను. ప్రస్తుతానికి ఉన్నటువంటి కాయల్లో, ఈ ఉన్నటువంటి కాయలు ఒక కాయ బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తయారైనట్టుగాను, ఈ కాయను కోసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ కాయ అయితే తయారైపోయినట్టుగా ఉంది. అందుకే కొంచెం పట్టుకుంటే ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి పూజా గదిలో పెట్టేసి రేపు ఉదయం పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని ఆరగించిన తర్వాత మేము కూడా టేస్ట్ చేస్తాం. సో మీరు కూడా ఈ రకంగా ప్రొపగేట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసము, ఇలా టేస్టీగా ఉన్నటువంటి కాయల నుంచి విత్తనాలు తీసి పెంచుకోవటం వల్ల అంటే టేస్టీ టేస్టీ కాయలు మీరు కూడా మీ టెరస్ గార్డెన్లోనూ లేకపోతే పెరటి గార్డెన్లో వేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ కనుక చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి, జై హింద్.